మణిపూర్ రాష్ట్రంలో మహిళలపై జరిగిన దురాఘాతాలు భారతదేశానికి సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు. మణిపూర్ ఘటనలపై కావైలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. భారీ ర్యాలీ నిర్వహించారు. బ్రిడ్జి సెంటర్ వద్ద మానవహారం ఏర్పడి నినాదాలు చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు, హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు కాంతారావులు మాట్లాడారు. మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక క్రిస్టియన్, మైనార్టీలు, బడుగు, బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్నట్లు చెప్పారు. కుకీ గిరిజన జాతి మహిళలను నగ్నంగా ఊరేగించడం దారుణమన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగే సంఘటనలను అక్కడి బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. వెంటనే అక్కడి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పలు స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు. మణిపూర్లో జరిగేటువంటి ఘటన ఈ దేశానికే చిక్కుచాటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం అక్కడ చేసేటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు. మొత్తం మీద ఈరోజు మణిపూర్లో ఒక ప్రాంతంలో చూసుకున్నట్లయితే మొత్తం ఇద్దరు అమ్మాయిల్ని రోడ్ల మీద బట్టలు లేకుండా దుర్మార్గంగా ఊరేగించేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో జరిగింది. దాంతోపాటుగా అమ్మాయిని అత్యాచారం చేసి ఇద్దరు చంపేసే పరిస్థితి కూడా మణిపూర్ ఘటన దేశవ్యాప్తంగా ఉలిక్కిపడే విధంగా జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికీ దీనికి సంబంధించి మొన్న గత 15 రోజుల నుంచి అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తే మొన్నటికి రోజు కేసు ఫైల్ చేసే పరిస్థితి, వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఇంతవరకు కూడా జరగలేదు. అందుకని ఈరోజు ఎస్ఎఫ్ఐగా దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపైన జరుగుతున్న దాడులు రోజు రోజుకు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఇక్కడ వెంటనే మణిపూర్ ఘటనపై సీఎం ఎవరైతే ఉన్నారో సీఎంకి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క కావలి ప్రాంత సర్కిల్లో ఈ యొక్క విద్యార్థులతో ఆందోళన కార్యక్రమం మేము నిర్వహించడం జరిగింది. మణిపూర్లో జరిగినటువంటి ఘటన దేశానికి సిగ్గుసేటు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయ్యి రాజ్యాంగాన్ని మనము అమలు పరుస్తున్నప్పటికీ కూడా రాజ్యాంగానికి కూడా వ్యతిరేకంగా ఆ దేశంలో జరుగుతున్నటువంటి దురాక్రమణలు, ఆ దేశంలో ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నగ్నంగా స్త్రీలని ఊరేగించడము ఈరోజు ఎంతో మనకి సిగ్గుసేటుగా మనం భావిస్తూ ఉన్నాం. ఇలాంటిది పునరావృతం కాకుండా ఉండాలని ఈ యొక్క విద్యార్థులు కానీ అదేవిధంగా ప్రజానాయకులు కానీ దాన్ని కోరుకుంటూ ఉన్నాము. ఈ విధంగా కానీ జరిగితే దీన్ని ఉద్రిక్తం చేసేదానికి కూడా ఎంతమాత్రమైనా కూడా వెనుకాడమని మనము కోరుకుంటా ఉన్నాము. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.